మెగాస్టార్ రంగంలోకి దిగితే బాక్స్ బద్దలవ్వాల్సిందే. ఇప్పుడు యుఎస్ లో అదే జరుగుతోంది. అప్పుడే మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 యుఎస్ కలెక్షన్స్ 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాయి. కేవలం ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ఈ మార్క్ ని అందుకోవడం మెగాస్టార్ క్రేజ్ కి నిదర్శనం. యుఎస్ లో మెగా ఖైదీ సినిమా 136 స్క్రీన్స్ పై ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలు 1 మిలియన్ వసూలు రాబట్టాయి. టికెట్ ధర ఎంతైనా పర్వాలేదు, మెగాస్టార్ రీ ఎంట్రీని సినిమాని ప్రీమియర్ షోస్ లో చూసేయాలని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారనుకుంటా. గతంలో బాహుబలి సినిమా యుఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ ద్వారా 1.3 మిలియన్ వసూలు రాబట్టింది. మెగా ఖైదీ యుఎస్ ప్రీమియర్ షో కలెక్షన్స్ లెక్కలు ఇంకా తేలనే లేదు. పూర్తి లెక్కలు వస్తే గనక బాహుబలి రికార్డ్ ని మెగా ఖైదీ బద్దలు చేయడం ఖాయమంటున్నారు. ఇక 9 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ లో ఏమాత్రం ఆ జోరు స్పీడు తగ్గలేదని, చూడాలని ఉంది అన్నయ్యలో చూసిన చిరంజీవి కనిపించాడని మెగా అభిమానులు మురిసిపోతున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మెగా ఖైదీలో చిరుతో కాజల్ జతకట్టింది. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీప్రసాద్, రామ్ చరణ్ నిర్మాత.